సో పెరుగుతున్నటువంటి పొగమంచు, తద్వారా ఏర్పడుతున్నటువంటి ప్రయాణికుల ఇబ్బందులు, ప్రమాదాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, గుడ్ మార్నింగ్, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ పొగమంచు కావచ్చు, లేదా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, కేవలం హైవేలోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో కూడా భారీ ఎత్తున కూడా మంచు అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా కూడా కనీసం వాహనదారులకి ముందు ఏముందని కూడా కనిపించడం లేదు. లైట్స్ వేసుకుని పోతున్నా కూడా అస్సలు కూడా మంచు కప్పి ఉండడంతో కూడా ఏమీ కనిపించినటువంటి నేపథ్యం కూడా, దీనివల్ల ప్రమాదాల బారిన భారీ పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా వికారాబాద్ కానీ, తాండూరు కానీ ఇటు వైపు వచ్చేటువంటి రోడ్స్ ఏదైతే ఉన్నాయో, హైదరాబాద్ గుండా వచ్చే రోడ్స్ అవంతా పూర్తిగా హైవేలన్నీ కూడా ఈ మంచుతో కప్పి ఉంచిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ప్రమాదాలు గత వారం రోజుల నుంచి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాంతోపాటు ఈ రోజు రోజుకి చలి అనేది పెరిగిపోవడంతో పాటు మంచు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తుంది. దానివల్ల కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతాయి. నిన్న వికారాబాద్లో కూడా చూసాం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. ఏకంగా అలాంటి యాక్సిడెంటే నిన్న చిలుకూరులో కూడా మరొకటి కూడా జరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వాహనదారులు చాలా జాగ్రత్తగా రావాలనేసి కూడా పదే పదే పోలీసులు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈవెన్ తో ఇప్పుడు 8 గంటలు అవుతుంది, 8 గంటలు అవుతున్నా కూడా మనం విజువల్లో చూస్తున్నాం మంచు ఏ రకంగా ఉందో చూడొచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషను. ఇప్పుడైతే అప్పా జంక్షన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక 4 కూడళ్ళలాగా ఉంటుంది కాబట్టి ఇటువైపు నుంచి గచ్చిబౌలి నుంచి వచ్చేటువంటి ఒక రూటు, అలాగే కాళీమంది నుండి వచ్చేటువంటి ఒక రూటు, ఇటువైపు రాజేంద్ర నగర్కి వెళ్ళేటప్పుడు ఒక రూటు, చేవెళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక రూటు, అన్ని విధాల దీంతో ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుకి. ఇక్కడ వాహనాలు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ కానీ వేగంగా వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతాయి. రెగ్యులర్గా కూడా ఈ ప్లేస్లో చాలా టర్న్లు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే యూటర్న్లు తీసుకునేటప్పుడు కానీ చాలా యాక్సిడెంట్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడిప్పుడే కాస్త మంచు అనేది ఎడతెరిపి అనేది ఇస్తున్న నేపథ్యంలో వాహనదారులు కొంచెం ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చిలుకూరుకి వెళ్ళే రోడ్డు అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. కనీసం లైట్స్ వేసుకున్నా కూడా పూర్తిగా రోడ్డు అనేది కనపడటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా బైక్స్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీలు కూడా -డిగ్రీలకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం ఇటు మెదక్లో ఇది పరిస్థితి ఉంది, ఇటు హైదరాబాద్ చుట్టూ పరిసర జిల్లాలు ఏవైతున్నా ఆ జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎవరైతే వెళ్తున్నారో వాహనదారులు 120-100 ఎక్కువ స్పీడ్ అనేది ఒక లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ని కాస్త ఇప్పుడు 30-40 పెట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుందో అంత స్లోగా వెళ్తున్నటువంటి. రానా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం అధికారులు ఏమైనా ప్రత్యేకమైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చారా, ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? సో వాహనదారులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మరి ప్రతిరోజు కూడా వాళ్ళు పేపర్స్లో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. కొంతమంది జిల్లాల్లో కానీ ఇతర పోలీస్ స్టేషన్స్లో ఎక్కువగా వాహనదారులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా ఉదయం పూట ఉదయం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ప్రయాణాలు అనేది కూడా మ్యాక్సిమం తగ్గించుకోండి. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉంది, పైగా మంచు అనేది చాలా కప్పు ఉంది కాబట్టి వాహనాలకి రహదారులు అనేది కనపడవు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా యాక్సిడెంట్లు అయితే కూడా అంబులెన్స్ రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చాలా చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పైగా హైవేలలో ఈ లారీలు ఎక్కువగా వస్తుంటాయి, టెంపోలుగా లారీలు కానీ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి అవి కనపడ వచ్చేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలనేసి కూడా అధికారులు పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ చలి తీవ్రత పెరిగిపోవడము, పైగా ఈ పగమంచు కూడా పెరిగిపోవడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పూర్తిగా అధికారులని అంతా కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వాహనదారులకు ఎక్కడికెక్కడ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా వారు చెప్తున్నారు. మ్యాక్సిమం చెక్ పోస్టుల దగ్గర కానీ ఇట్లా టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కువగా వారికి వాహనదారులు ఎవరైతే కారులో కానీ వీళ్ళందరూ వెళ్తున్నారో అక్కడ కూడా వారికి నెమ్మదిగా వెళ్ళండి కూడా చెప్పండి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ వాహన ప్రమాదాలు కూడా పెరిగిపోతుండటంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా కాస్త డాక్టర్స్ అవైలబిలిటీని కూడా ఎక్కువగా పెట్టాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. అంబులెన్సుల సంఖ్య కూడా ఎక్కువగా రహదారుల వద్ద, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర కూడా అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే కేవలం యాక్సిడెంట్లే కాకుండా ఈ చలి తీవ్రత వల్ల కూడా చాలామంది అస్వస్థత పాలయ్యారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా డాక్టర్లతో పాటు వాళ్ళ సిబ్బందిని కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా అప్డేట్స్ అందించినందుకు.